నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. అంగరంగ వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాల నిర్వహణ. బ్రహ్మోత్సవాల గోడపత్రికను ఆవిష్కరించిన టీటీడీ చైర్మన్ ఈవో. సంబరంగా వెంకటగిరి పోలేరమ్మ జాతర. నిమజ్జన శోభాయాత్రలో శక్తి స్వరూపిణికి భక్తకోటి నీరాజనం. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు నాణ్యత ప్రమాణాలతో ఎస్వీబీసీ ప్రోమోల రూపకల్పన. పరిశీలించి ప్రశంసించిన టీటీడీ చైర్మన్ తిరుపతి జేఈఓలు. పూలంగి సేవలు, పార్వతీ నందనుని విహారం, ప్రత్యేక ఉత్సవాలతో శోభిల్లుతున్న కాణిపాకం. తిరుమలలో సామాన్య భక్తులకు టీటీడీ మెరుగైన వసతి ఏర్పాట్లు. భక్తులకు చక్కని సేవలు అందిస్తున్న ఉచిత వసతి సముదాయాలు. ప్రత్యేక కథనం. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల గోడపత్రికను టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి సుబ్బారెడ్డి శుక్రవారం ఆవిష్కరించారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి అతిథి గృహంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, తిరుమల ప్రత్యేక అధికారి ఏవి ధర్మారెడ్డి, తిరుపతి జేఈఓపి బసంత్ కుమార్, ముఖ్య నిఘా భద్రతాధికారి గోపీనాథ్ జట్టిలతో కలిసి గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నవనవోన్మేషంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని, ఎంతమంది భక్తులు బ్రహ్మోత్సవాలకు వచ్చినా ఆతిథ్యం ఇవ్వడానికి టీటీడీ సిద్ధమైందని తెలిపారు. ఓం నమో వెంకటేశాయ నమః. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం జరిగే బ్రహ్మోత్సవాల కార్యక్రమం సెప్టెంబర్ 29వ తారీఖు అంకురార్పణతో మొదలై అక్టోబర్ 8వ తారీఖు వరకు కార్యక్రమాలు జరుగుతాయి. ఇక్కడ భక్తులకు ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలతో ఏర్పాట్లని మా అధికారులు పర్యవేక్షిస్తున్నారు. తప్పకుండా ఈ బ్రహ్మోత్సవాల్లో భక్తులందరూ, ఎందుకంటే కలియుగ ప్రత్యక్షమైనటువంటి వెంకటేశ్వర బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం ఆనవాయితీగా చేసిన, ఈ సంవత్సరం పెద్ద ఎత్తున సాంప్రదాయ పద్ధతిలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. భక్తులందరూ లక్షలాది మంది పాల్గొని ఈ బ్రహ్మోత్సవాలను తిలకించే అవకాశం సద్వినియోగం చేసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం తరపు నుంచి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణంలో జరుగుతున్న పోలేరమ్మ జాతర మహోత్సవాల్లో భాగంగా నిమజ్జన శోభాయాత్ర కనుల పండుగగా జరిగింది. దక్షిణ భారతదేశంలోనే ఎంతో ప్రసిద్ధిగాంచిన ఈ జాతరను 2 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించారు. జాతర మహోత్సవాల్లో చివరి ఘట్టమైన నిమజ్జన శోభాయాత్రలో భాగంగా అమ్మలగన్న అమ్మ శక్తి స్వరూపిణి శ్రీ పోలేరమ్మ వారిని చక్కగా అలంకరించి పూలరథంపై కొలువదీర్చారు. భక్తుల దైవనామ స్మరణలు, బాణసంచ వెలుగుల నడుమ అమ్మవారి శోభాయాత్ర పొరవీధులు గుండా సాగింది. లక్షలాదిగా తరలివచ్చిన భక్తజనం అమ్మవారిని కనులారా దర్శించుకుని భక్తి ప్రపత్తులతో సేవించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను ప్రత్యక్ష ప్రసారాల ద్వారా భక్తలోకానికి అందించడానికి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ పటిష్టమైన కార్యాచరణను రూపొందించింది. ఈ నేపథ్యంలోనే శ్రీవారి భక్తి తత్వాన్ని, వైభవాన్ని ద్విగుణీకృతం చేసేలా, బ్రహ్మోత్సవాల వైశిష్టాన్ని చాటి చెప్పేలా తిరుమల తిరుపతి దేవస్థానం భక్తకోటికి అందిస్తున్న సమున్నతమైన సేవలను తెలియజేసేలా ఎస్వీబీసీ ప్రోమోలను అత్యంత ఆకర్షణీయంగా రూపొందించింది. ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీరాజ్ బాలిరెడ్డి స్వీయ నేతృత్వంలో ఆయన స్వర గాంభీర్యంతో 27 ప్రోమోలను ప్రసారానికి సిద్ధం చేశారు. ఈ ప్రోమోలను తిరుపతిలోని పద్మావతి అతిథి గృహంలో గురువారం సాయంత్రం టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు వైవి సుబ్బారెడ్డి, తిరుపతి జేఈఓపి బసంత్ కుమార్లు పరిశీలించారు. నాణ్యత ప్రమాణాలతో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ రూపొందించిన ప్రోమోలు అద్భుతంగా ఉన్నాయని టీటీడీ చైర్మన్ జేఈఓలు ప్రశంసించారు. అనంతరం టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు ఎస్వీబీసీతో ప్రత్యేకంగా మాట్లాడుతూ తమ మనోభావాన్ని వెల్లడించారు. ఈ సమావేశంలో ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీరాజ్ బాలిరెడ్డి, ఛానల్ సీఈఓ వైవి నగేష్లు పాల్గొన్నారు. అనంతరం టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాలు పలు అంశాలపై ఏకాంతంగా చర్చించారు. ఈరోజు ఎస్వీబీసీ ఛానల్ చైర్మన్, ఛానల్ సీఈఓ
మిగతా ఛానల్లో ఉండే వారందరూ కూడా కలిసి సెప్టెంబర్ 30వ తారీఖు నుంచి అక్టోబర్ 8వ తారీఖు తిరుమలలో జరగబోయే బ్రహ్మోత్సవాల కార్యక్రమాలను ఒక్కో రోజు ఒక్కో కార్యక్రమం ఏ విధంగా ఉంటాయో వాటి విశిష్టత ఇవన్నీ కూడా చెప్తూ మంచి ప్రోమో రిలీజ్ చేసే కార్యక్రమం ఈరోజు చేపట్టడం జరిగింది. చాలా అద్భుతంగా ఈ ప్రోమో రావటం జరిగింది. ఈ రోజు నుంచే ఎస్విబిసి ఛానల్ ద్వారా ఇంకా మిగతా ప్రచార సాధనాల ద్వారా కూడా భక్తులందరికీ అన్ని భాషల్లో చేరే విధంగా ఈ కార్యక్రమాన్ని ప్రచారం చేయాలని చెప్పి ఎస్విబిసి ఛానల్ వారికి తెలియజేస్తూ బ్రహ్మోత్సవాల కార్యక్రమంతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న భక్తుల కోసం చేపడుతున్న కార్యక్రమాల గురించి కూడా ప్రోమో రిలీజ్ చేయడం జరిగింది. ఈరోజు అందులో ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో జలప్రసాదం పేరుతో ఎట్లాంటి మంచినీరు శుద్ధి చేసిస్తున్నారనేది చాలా చక్కగా ఎస్విబిసి ఛానల్ వారు చెప్పడం జరిగింది. ఎందుకంటే తిరుమలలో వచ్చే ప్రతి బొట్టు కూడా చాలా పవిత్రమైన బొట్టు కాబట్టి ఆ నీళ్ళే తాగితే భక్తులకి అదొక వరప్రసాదం లాగా ఉంటుంది అని చాలా చక్కగా చెప్పడం జరిగింది. ఇది చాలా మంచి కార్యక్రమం. అదేవిధంగా తిరుమలలో ప్లాస్టిక్ బాటిల్స్ వాడకుండా నిషేధించి కేవలం జలప్రసాదం ద్వారానే మంచినీళ్ళు తాగే కార్యక్రమానికి ఉధృతంగా ప్రచారం చేయడానికి కూడా ఈ ప్రోమో ఉపయోగపడుతుంది. ప్రత్యేకంగా ఎస్విబి ఛానల్ చైర్మన్కి ఈ కార్యక్రమంలో పాల్గొంచుకున్న అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ నమః. ఈ సమావేశంలో ఎస్విబిసి చైర్మన్ పృథ్వీరాజ్ బాలిరెడ్డి, ఛానల్ సీఈఓ వైవి నగేష్లు పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంకు మాజీ ఎంపీ బాడిగ రామకృష్ణారెడ్డి మినీ రవాణా వాహనాన్ని విరాళంగా అందజేశారు. శుక్రవారం ఉదయం శ్రీవారి ఆలయం ఎదుట ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి పేర్ని నాని, టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి సుబ్బారెడ్డి సమక్షంలో ఈ వాహనాన్ని టీటీడీకి అందించారు. టాటా వెహికల్ డీలర్ అయినటువంటి ఎక్స్ఎంపీ బాడిగ రామకృష్ణ గారు ఈ టాటా ఇంట్రా అనే కొత్త బ్రాండ్తో వచ్చినటువంటి ఫస్ట్ వెహికల్ని స్వామివారి సేవ కోసం వారికి తీసుకొచ్చి అప్పచెప్పడం జరిగింది. ఈ పొల్యూషన్ తగ్గటానికి స్వామివారికి టాటాలో ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉంటే కూడా చైర్మన్ గారు దేవుడి సేవకి ఇవ్వమని చెప్పని కూడా వారు అడిగారు. తప్పకుండా వారు త్వరలోనే స్వామివారికి ఇస్తామని చెప్పి చెప్పారు. పొల్యూషన్ ఫ్రీ మెల్లగా ఇంట్రడ్యూస్ చేయాలి, మెల్లగా తిరుపతి అంతా కూడా పొల్యూషన్ ఫ్రీగా ఉండాలనేది చైర్మన్ గారు ఆలోచన. అంత పొల్యూషన్ తగ్గిస్తాకి సీఎం గారిని కూడా చైర్మన్ గారు కోరారు ఎలక్ట్రిక్ వెహికల్స్ మాకు తిరుమలకి ప్రవేశపెట్టమని. తొందరలోనే ఎలక్ట్రిక్ వెహికల్స్ని తిరుమలలో ప్రవేశపెట్టాకి నిర్ణయం తీసుకుని సీఎం గారు చెప్పారు. సీఎం గారు ఆదేశించారు, చైర్మన్ గారు రిక్వెస్ట్ని ఆన్సర్ చేస్తూ. హెచ్సిఎల్ అధినేత శివనాడార్, టీటీడీ శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు కోటి రూపాయల విరాళాన్ని అందించారు. ఈ మేరకు తిరుమల శ్రీవారి ఆలయంలో గురువారం రాత్రి స్వామివారిని దర్శించుకున్న తరువాత తిరుమల ప్రత్యేకాధికారి ఏవీ ధర్మారెడ్డికి విరాళంకు సంబంధించిన డీడీని అందజేశారు. అనంతరం రంగనాయక మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా తిరుమల ప్రత్యేకాధికారి ధర్మారెడ్డి శ్రీవారి ప్రసాదాలు చిత్రపటాన్ని అందజేశారు. చిత్తూరు జిల్లా కాణిపాకంలో కొలువైన శ్రీ వరసిద్ది వినాయక స్వామివారు పోలంగి సేవలో మెరిశారు. ఈ క్షేత్రంలో జరుగుతున్న ప్రత్యేక ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి పోలంగి సేవను కనుల పండుగ నిర్వహించారు. ఈ సందర్భంగా సిద్ధిబుద్ధి సమేత వినాయక స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి పుష్పశోభితంగా తీర్చిదిద్దిన ఉత్సవ మండపంలో కొలువదీర్చారు. అనంతరం మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చారణల నడుమ స్వామివారికి ఉంజల సేవను నయన మనోహరంగా జరిపి హారతులు సమర్పించారు. ఎంతో ఆధ్యాత్మిక భరితంగా సాగిన పోలంగి సేవలో భక్తులు పాల్గొని పార్వతీ తనయుణ్ణి కనులార దర్శించుకుని తరించారు. కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలోని నాగులకట్ట ఆలయంలో కొలువైన శ్రీకృష్ణ స్వామివారికి పల్లకి సేవ రమణీయంగా జరిగింది. భాద్రపద మాసాన్ని పురస్కరించుకుని రుక్మిణి సమేత శ్రీకృష్ణ స్వామివారి ఉత్సవమూర్తులను పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి పల్లకీపై కొలువదీర్చారు. ఆపై భక్తుల భజనలు, దైవనామ స్మరణల నడుమ స్వామి అమ్మవార్లను ఆలయ ప్రాకారంలో ఊరేగించారు. తరువాత ఆలయంలో కొలువుదేరిన శ్రీ వెంకటేశ్వర స్వామి, నాగలింగేశ్వర స్వామి, గణపతి, సుబ్రహ్మణ్య స్వామి నవగ్రహాలకు హారతులు సమర్పించారు. అనంతపురం నగరం ఆధ్యాత్మిక శోభతో దర్శనమిచ్చింది. నగరంలోని పలు ఆలయాలు ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలతో శోభిల్లాయి. ఆ విశేషాల సమాహారం మీకోసం. అనంతపురం పాత ఊరులో కొలువైన శ్రీ దత్తాత్రేయ స్వామివారి ఆలయంలో భాద్రపద మాసాన్ని పురస్కరించుకుని విశేష పూజలు జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారికి వేకువజామునే ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం శ్రీ దత్తాత్రేయ స్వామిని చక్కగా అలంకరించి ఆపై భక్తుల దైవనామస్మరణల నడుమ
పురవిధుల్లో ఊరేగించి పల్లకి సేవను జరిపారు. తరువాత కుంకుమార్చనను నిర్వహించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు త్రిమూర్తి స్వరూపంగా దర్శనమిచ్చిన శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించుకుని భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. అనంతపురం నగరంలో శ్రీ స్వామి వివేకానంద రథయాత్రను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆధ్యాత్మికవేత్త వివేకానందుడు చికాగో నగరంలో ఆధ్యాత్మిక ప్రసంగాన్నిచ్చి 125 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ యాత్రను చేపట్టారు. తొలుత వివేకానంద విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులు సమర్పించి రథయాత్రను ప్రారంభించారు. యువకులు భక్తులు భక్తి గీతాలను ఆలపిస్తూ ఉండగా రథయాత్ర పురవిధులు గుండా సాగింది. ఇక అనంతపురం మొదటి రోడ్లో గల శ్రీ రాఘవేంద్ర స్వామివారి మఠంలో భాద్రపద మాసాన్ని పురస్కరించుకుని విశేష పూజలు జరిగాయి. ఈ సందర్భంగా మూల బృందావనాన్ని పుష్పశోభితంగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపి దర్శన భాగ్యం కల్పించారు. సాయంత్రం స్వామివారికి ఏకహారతి, ద్విహారతి, నాగహారతి, పంచహారతి, కుంభహారతి, నక్షత్రహారతి, మహామంగళ హారతులు సమర్పించారు. భక్తులు శ్రీ రాఘవేంద్ర స్వామివారిని దర్శించుకుని తరించారు. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం మురారిపల్లి గ్రామంలో భక్తుల ఎలవేల్పుగా పూజలు అందుకుంటున్న శ్రీ ఓబులేశ్వర స్వామివారి ఆలయం ఆధ్యాత్మిక శోభతో దర్శనమిచ్చింది. భాద్రపద మాసాన్ని పురస్కరించుకుని స్వామి అమ్మవార్లకు పంచామృత అభిషేకాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ స్వామివారిని పలు రకాల విశేష ద్రవ్యాలతో అభిషేకించి మహామంగళహారతులు సమర్పించారు. భక్తులు ఈ విశేష అభిషేక మహోత్సవంలో పాల్గొని స్వామి అమ్మవార్ల ఆశీస్సులు అందుకున్నారు. శ్రీశైల క్షేత్రంలోని త్రిఫల వృక్షం కింద కొలువుదేరిన త్రిమూర్తి స్వరూపుడైన శ్రీ దత్తాత్రేయ స్వామివారికి విశేష అభిషేకాలు నిర్వహించారు. శ్రీ దత్తాత్రేయ స్వామివారు త్రిఫల వృక్షం కింద తపమాచరించారని ప్రతీతి. ఈ నేపథ్యంలో స్వామివారిని పలు రకాల విశేష ద్రవ్యాలతో అభిషేకించారు. తరువాత స్వామివారిని నూతన వస్త్రాలు, పుష్పమాలలతో అలంకరించి హారతులు సమర్పించారు. ఆధ్యాత్మిక భరితంగా సాగిన స్వామివారి అభిషేక సేవలో భక్తులు పాల్గొని శ్రీ దత్తాత్రేయుని కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. తిరుమల శ్రీవారి దర్శనం సర్వఫలప్రదం. ఆ స్వామిని క్షణకాలం దర్శించగలిగితే చాలు, తమ కష్టాలు ఈడేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. కలియుగ ప్రత్యక్ష దైవంగా పూజలు అందుకుంటున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడానికి ప్రతినిత్యం వేలాదిగా భక్తులు తిరుమల క్షేత్రానికి తరలివస్తున్నారు. ఇలా విచ్చేసిన భక్తులందరికీ తిరుమల తిరుపతి దేవస్థానం మెరుగైన వసతులను కల్పించింది. ముఖ్యంగా సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ యాత్రికుల ఉచిత వసతి సముదాయాలు కల్పించిన సౌకర్యాల పట్ల శ్రీవారి భక్తుల్లో సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఆ విశేషాల సమాహారం మీకోసం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి దర్శనానికి దేశం నలుమూలల నుంచి ఎందరో భక్తులు నిత్యం వేలాదిగా తిరుమలకు చేరుకుంటున్నారు. ఇక సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ ఉచితంగా వసతి సదుపాయాలను కల్పించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక కార్యాచరణను రూపొందించింది, అమలు చేసింది. ఇందులో భాగంగా 1998వ సంవత్సరంలో మొదటి ఉచిత వసతి సముదాయాన్ని సిఆర్ఓ కార్యాలయం సమీపంలో ప్రారంభించారు. వీటినే పిలిగ్రిమ్ ఎమ్యూనిటీ సెంటర్, పిఏసీగా కూడా పిలుస్తారు. అనంతర కాలంలో మాధవ నిలయంలో మరో ఉచిత సముదాయాన్ని భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ ఉచిత వసతి సముదాయాల్లో కల్పించిన సౌకర్యాలు భక్తుల్లో మనోల్లాసాన్ని నింపాయి. ఈ నేపథ్యంలో టీటీడీ యాత్రికుల ఉచిత సముదాయాల నిర్వహణపై ప్రత్యేకంగా దృష్టిని సారించింది. ఎప్పటికప్పుడు ఈ వసతి సముదాయాలలో అందుబాటులో ఉన్న లాకర్ వివరాలు టీటీడీ బ్రాడ్కాస్టింగ్ విభాగం ద్వారా భక్తులకు తెలియజేస్తున్నారు. నేడు ఆయా వసతి సముదాయాల్లో భక్తులకు అందుతున్న సౌకర్యాలను ఇప్పుడు మనము తెలుసుకుందాం. పిఏసీ 1. తిరుమలలోని సిఆర్ఓ కార్యాలయం సమీపంలో పిఏసీ 1గా పిలువబడే ఉచిత సముదాయం అందుబాటులో ఉంది. ఆర్టీసీ బస్టాండ్కు సమీపంలో ఉన్న పిఏసీ 1లో సుమారు 1200 లాకర్లు భక్తులకు అందుబాటులో ఉన్నాయి. ఎటువంటి కాషన్ డిపాజిట్ లేకుండా ఈ లాకర్ను భక్తులు ఉచితంగా పొందవచ్చు. లాకర్ పొందిన భక్తులకు చాప, దుప్పటి అందజేస్తారు. భక్తులు స్నానాలు చేయటానికి వేడినీటి సౌకర్యంతో కూడిన బాత్రూంలు అందుబాటులో ఉన్నాయి. 4 హాళ్లతో కూడిన ఈ సముదాయంలో కళ్యాణకట్ట కూడా ఉంది. ఇక్కడ వసతి పొందిన భక్తులు ఉచితంగా తలనీలాలు సమర్పించుకునే సదుపాయం కూడా కల్పించారు. భక్తులకు త్రాగునీరు అందించడానికి
ప్రత్యేకంగా జలప్రసాద కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. పిఎస్సి 2 తిరుమల జిఎన్సి టోల్గేట్ సమీపంలోని మాధవ నిలయంలో పిఎస్సి 2 నెలవై ఉంది. ఇది తిరుమలలో అతిపెద్ద ఉచిత వసతి సముదాయంగా ప్రసిద్ధి చెందింది. ఈ సముదాయంలో 9 విశాలమైన హాళ్లు, సుమారు 3,325 లాకర్లు భక్తులకు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ కూడా ఎటువంటి కాషన్ డిపాజిట్ లేకుండా లాకర్లను ఉచితంగా పొందవచ్చు. ఈ సముదాయంలో భక్తులు తలనీలాలు సమర్పించుకునేందుకు కళ్యాణ కట్టను కూడా ఏర్పాటు చేశారు. అలాగే భక్తులకు ఇక్కడ ఉచిత అన్నప్రసాదాన్ని కూడా అందజేస్తున్నారు. ఏదైనా ఆరోగ్య సమస్య తలెత్తినా భక్తులు చికిత్స పొందేందుకు ప్రథమ చికిత్సా కేంద్రం అందుబాటులో ఉంది. ఇక పిఎస్సి 3 యాత్రి సదన్ గా పిలువబడే పిఎస్సి 3ని ఇటీవలే అందుబాటులోకి తీసుకొచ్చారు. తిరుమలలోని కౌస్తుభం సమీపంలో ఉన్న ఈ ఉచిత వసతి సముదాయంలో మొత్తం 10 హాళ్లు అందుబాటులో ఉన్నాయి. భక్తులు స్నానాలు చేయడానికి వేడి నీళ్లు, స్నానపు గదులు అందుబాటులో ఉంటాయి. అలాగే ప్రతి హాలులోనూ ప్రత్యేకంగా లాకర్లను ఏర్పాటు చేశారు. వచ్చిన భక్తులందరికీ చాప, దుప్పట్లను అందజేస్తారు. శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు ఇక్కడ స్నానపానాదులు ముగించుకుని కొంతసేపు సేద తీరి శ్రీవారి దర్శనానికి వెళ్లే సౌలభ్యం ఉంది. పద్మనాభ నిలయం. ఇక ఆర్టీసీ బస్టాండు సమీపంలో పాత శ్రీవారి సేవా సదన్ను భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. పద్మనాభ నిలయంగా నామకరణం చేసిన ఈ ఉచిత వసతి సముదాయంలో 3 హాళ్లు అందుబాటులో ఉన్నాయి. 2 అంతస్తుల్లోనూ లాకర్లు భక్తులకు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ భక్తులకు స్నానానికి వేడి నీళ్లను ఏర్పాటు చేశారు. సేద తీరడానికి ప్రత్యేకంగా చాపలు, దుప్పట్లను అందజేస్తారు. ఇక పిఎస్సి 4 తిరుమలలోని ప్రధాన కళ్యాణకట్ట ఎదురుగా ఉన్న పాత అన్నదాన భవనంలో పిఎస్సి 4 భక్తులకు అందుబాటులో ఉంది. శ్రీవారి ఆలయానికి అతి సమీపంలో ఉన్న పిఎస్సి 4పై టిటిడి ప్రత్యేకంగా దృష్టి సారించి ఈ ఉచిత సముదాయంలో చక్కని ఏర్పాట్లను తీర్చిదిద్ది ఈ సముదాయానికి భక్త నివాస్గా పేరు మార్చారు. ప్రధాన కళ్యాణకట్టలో భక్తులు తలనీలాలు సమర్పించి ఇక్కడ స్నానం చేసి కొంతసేపు విశ్రాంతి తీసుకోవచ్చు. అలాగే భక్తులు తమ సెల్ఫోన్లను ఛార్జ్ చేసుకునేందుకు ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాట్లు ఉన్నాయి. ఏడుకొండలవాడి దర్శనానికి సుదూరు ప్రాంతాల నుంచి తిరుమలకు వచ్చే భక్తులకు టిటిడి ఎప్పటికప్పుడు సమర్థవంతంగా వసతి సౌకర్యాలను కల్పిస్తుండటంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్ ఒక్కరోజు విరాళ పథకం. అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్ని దానాల్లోకెల్లా అన్నదానం మిన్న. ఈ జగద్విదిత సూక్తులను అక్షరాల ఆచరణలు చేసి చూపెడుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. May 18 ప్రారంభమైన ఒక్కరోజు అన్నప్రసాద విరాళ పథకానికి దాతల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఎందరో వదాన్యులైన దాతలు ఈ పథకంతో శ్రీవారి భక్తుల సేవలు తరిస్తున్నారు. ఈ పథకం ద్వారా 30 లక్షల రూపాయల విరాళంతో దాతలు ఒక్కరోజు శ్రీవారి భక్తులకు అన్నప్రసాద వితరణ చేయవచ్చు. ఇక 7 లక్షల రూపాయల విరాళంతో ఒక్కరోజు అల్పాహార వితరణ, 11.5 లక్షల విరాళంతో ఒక్కరోజు మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ, అలాగే 11.5 లక్షల విరాళంతో ఒక్కరోజు రాత్రి ప్రసాద వితరణ చేయవచ్చు. ఈ అన్నప్రసాద వితరణలు దాత, దాతతో పాటు కుటుంబ సభ్యులు స్వయంగా పాల్గొని శ్రీవారి భక్తులకు అన్నప్రసాదాన్ని వితరణ చేయవచ్చు. విరాళం అందజేసిన రోజు సంబంధిత దాత పేరును అన్నప్రసాద భవనంలో ప్రదర్శిస్తారు. ఓ శ్రీవారి భక్తుల్లారా, రండి. తిరుమల క్షేత్రంలో నిర్విఘ్నంగా కొనసాగుతున్న ఒక్కరోజు అన్నప్రసాద పథకంలో మీరు భాగస్వాములు కండి. అపారమైన శ్రీవారి కరుణా కటాక్షాలను మెండుగా పొందండి. మరిన్ని వివరాలకు 0877-22777 లేదా 0877-22333 లేదా టిటిడి వెబ్సైట్ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ.
ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్ నగరంలోని దేవాలయాలు పలు ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలతో శోభిల్లాయి. సీతాఫల్ మండిలోని శ్రీ దత్తాత్రేయ స్వామివారికి అర్చనలు నిర్వహించగా పలు ఆలయాల్లో శ్రీ రాఘవేంద్ర స్వామి వాళ్లకు ప్రత్యేక అభిషేకాలు జరిపారు. ఆ విశేషాల సమాహారాన్ని వీక్షిద్దాం. రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ సీతాఫల్ మండిలోని శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయంలో ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. గర్భాలయంలో కొలువైన శ్రీ అవధూత దత్తాత్రేయ స్వామి మూల విరాట్టుకు రజిత కవచ ఆభరణాలు, తులసి గులాబీ మాలలతో విశేష అలంకరణ చేసి కర్పూర హారతులు నివేదించారు. ఇక బాగ్లింగంపల్లిలోని శ్రీ రాఘవేంద్ర మఠం మూల బృందావనంలో కొలువైన శ్రీ రాఘవేంద్ర స్వామికి విశేష అభిషేకాలు నిర్వహించారు. పలు రకాల పరిమళ ద్రవ్యాలతో స్వామిని అభిషేకించి స్వర్ణ కవచంతో పాటు తులసి చామంతి గులాబీ మాలలతో చక్కగా అలంకరించారు. ఆధ్యాత్మిక భరితంగా దర్శనమిచ్చిన స్వామివారిని భక్తులు భక్తి శ్రద్ధలతో సేవించి తరించారు. చిత్తూరు సందపేటలో వెలిసిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో ఉపాలయంగా పూజలు అందుకుంటున్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారికి భాద్రపద మాసం కృత్తిక నక్షత్రాన్ని పురస్కరించుకుని అభిషేకం, ప్రత్యేక పూజలను ఘనంగా నిర్వహించారు. తొలుత ఆలయంలో వరసిద్ధి వినాయక స్వామివారికి, శివపార్వతులకు, దక్షిణామూర్తికి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం ఉభయ దేవేరి సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారిని గోక్షీరం, పెరుగు, తేనె తదితర ద్రవ్యాలతో అభిషేకించారు. తరువాత వెండి కవచం, పుష్పమాలలతో చక్కగా అలంకరించి స్కంద అష్టకాలతో అర్చించారు. తరువాత హారతులు సమర్పించి భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. అలాగే చిత్తూరులో శ్రీ విశ్వకర్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని పురవీధిలో ఊరేగించారు. విద్యుత్ దీపాలు, పుష్పమాలికలతో శోభాయమానంగా అలంకరించిన రథంపై విశ్వకర్మను కొలువు తీర్చారు. స్వామికి అష్టోత్తరాలతో పూజలు జరిపి మంగళ వాయిద్యాల నడుమ నగరోత్సవం జరిపారు. భక్తులు స్వామిని దర్శించుకుని హారతులు సమర్పించారు. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం పట్నంపల్లి గ్రామంలో కొలువైన శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామివారిని వివిధ రకాల పుష్పాలు, స్వర్ణాభరణాలతో శోభాయమానంగా అలంకరించి మంగళహారతులు సమర్పించారు. భక్తులు ఈ పూజల్లో పాల్గొని కలియుగ వైకుంఠనాథుని దర్శించుకుని సేవించారు. ఖమ్మంలోని గాంధీ చౌక్ వద్ద వెలిసిన శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామివారి ఆలయం ప్రత్యేక పూజలతో శోభిలింది. విశేషమైన రోజు కావడంతో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. పలు రకాల ద్రవ్యాలతో స్వామిని అభిషేకించారు. పుష్పశోభితంగా స్వామివారిని అలంకరించి అర్చనలు చేశారు. భక్తులు శ్రీ దక్షిణామూర్తి స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. ఇక తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజన వేదికపై గురువారం నాదస్వర కచేరీ జరిగింది. చెన్నైకి చెందిన జి పద్మనాభం బృందం శ్రావ్యంగా పలికించిన నాదస్వర కచేరీ శ్రీవారి భక్తులకు వీణులు విందు చేసింది. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 21,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి. సాధారణ సర్వదర్శనం భక్తులు 18 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శన టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం
గరిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.